हेलो व्यूअर्स वेलकम बैक टू अवर चैनल मे मुझे पोस्टल डिपार्टमेंट नीचे और वंडरफुल नोटिफिकेशन तो राव जरिए चूस मन को पोस्टल असिस्टेंट पोस्ट मैन अलगे एमटीएस पोस्ट कोसम वंडरफुल नोटिफिकेशन अच्छे ऑफिशियल रिलीज वे मन को केवल 10th क्लास इंटरमीडिएट पास अभ्यर्थु आंध्र प्रदेश अलगे तेलंगाना संबंधी प्रति अप्लाई जॉब्स डिपार्टमेंट ऑफ पोस्ट अने ऑल इंडिया वाइड संबंधी एग्जाम का बट्टी प्रति अप्लाई నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో నోటిఫికేషన్ సంబంధించి పూర్తి డీటెయిల్స్ అయితే వీడియోని ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి చిన్న రిక్వెస్ట్ స్టూడెంట్స్ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి మాక్సిమం షేర్ చేయండి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళంటే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లెట్స్ గెట్ ఇంటు ద ఆఫీషియల్ నోటిఫికేషన్ స్టూడెంట్స్ ఆఫీషియల్ నోటిఫికేషన్ కనుక చూసుకున్నట్లయితే మనకు డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ ఇండియా నుంచి అయితే రిలీజ్ అవ్వడం జరిగింది మనకు వచ్చేసి మెరిటోరియస్ స్పోర్ట్స్ కోటా కింద అయితే ఈ నోటిఫికేషన్ ఆఫీషియల్గా రిలీజ్ చేశారు మనకు పోస్టల్ అసిస్టెంట్ సార్టింగ్ అసిస్టెంట్ పోస్ట్ మ్యాన్ మెయిల్ గార్డ్ ఆర్ మల్టీ టాస్క్ సంబంధించిన వేకెన్సీస్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది మనకు చూసుకుంటే పోస్టల్ అసిస్టెంట్కి 25,500 నుంచి 81,100 వరకు అయితే బేసిక్ ఉండడం జరుగుతుంది పోస్ట్ మ్యాన్కి వచ్చేసి 21,000 నుంచి 69,100 వరకు అయితే బేసిక్ ఉంటుంది అలాగే మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి 18,000 నుంచి 56,900 వరకు అయితే బేసిక్ ఉండడం జరుగుతుంది సో పోస్టల్ అసిస్టెంట్కి వచ్చేసి 32,000 వరకు అయితే నెట్ శాలరీ వస్తుంది పోస్ట్ మ్యాన్కి కూడా ఆల్మోస్ట్ 35,000 వరకు అయితే మీకు శాలరీ రావడం జరుగుతుంది మల్టీ టాస్కింగ్ స్టాఫ్ కనుక చూసుకున్నట్టయితే మనకు 25,000 నుంచి 26,000 మధ్యలో అయితే శాలరీ ఉంటుంది అలాగే వేకెన్సీస్ కనుక చూసుకుంటే పోస్టల్ అసిస్టెంట్కి 93 వేకెన్సీస్ స్టార్టింగ్ అసిస్టెంట్కి 9 వేకెన్సీస్ పోస్ట్ మ్యాన్కి 113 వేకెన్సీస్ మెయిల్ గార్డ్కి 0 వేకెన్సీస్ అండ్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ 42 వేకెన్సీస్ టోటల్గా మనకు 257 వేకెన్సీస్తో రావడం జరిగింది చాలా మంచి అవకాశం ఎవ్వరు మిస్యూజ్ చేసుకోకుండా ప్రతి ఒక్క అభ్యర్థి అప్లై చేసుకోండి సో ఇక్కడ సూటబిలిటీ ఫర్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ కూడా ఇవ్వడం జరిగింది క్లియర్గా మెన్షన్ చేశారు ఎలిజిబిలిటీ క్రైటీరియా ఇండియన్ సిటిజన్ నుండి సరిపోతుంది ఏజ్ లిమిట్ వచ్చేసి పోస్టల్ అసిస్టెంట్కి వచ్చేసి 18 నుంచి 27 సంవత్సరాల మధ్య సరిపోతుంది అలాగే పోస్ట్ మ్యాన్ మెయిల్ గార్డ్ కూడా 18 నుంచి 27 సంవత్సరాల్లో ఉండాలా అలాగే మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి 18 నుంచి 25 సంవత్సరాల మధ్యలో ఉంటే సరిపోతుంది మనకు చూసుకుంటే ఏజ్ రిలాక్సేషన్ యాజ్ పర్ గవర్నమెంట్ గైడ్లైన్స్ 5 ఇయర్స్ అలాగే 10 ఇయర్స్ అలాగే 15 ఇయర్స్ 13 ఇయర్స్ అయితే క్యాస్ట్ వైజ్గా అలాగే పీడబ్ల్యూ క్యాండిడేట్స్కి అయితే ఇవ్వడం జరిగింది సో ఈ రిలాక్సేషన్ అయితే ప్రతి ఒక్కరికి వర్తిస్తాయి అలాగే పోస్టల్ అండ్ సార్టింగ్ అసిస్టెంట్ సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే కేవలం 12th పాస్ అయిన ప్రతి ఒక్క అభ్యర్థి అప్లై చేసుకోవచ్చు అలాగే క్యాండిడేట్స్ ఆఫ్ హయ్యర్ క్వాలిఫికేషన్ కూడా అప్లై చేసుకోవచ్చు బట్ మెరిట్లో మాత్రం హయ్యర్ క్వాలిఫికేషన్ ఉంటే మిమ్మల్ని మెరిట్కి అయితే కన్సిడర్ చేయాలని కూడా క్లియర్గా మెన్షన్ చేశారు పోస్ట్ మ్యాన్ మెయిల్ గార్డ్కి కూడా 12th పాస్ అయిన ప్రతి ఒక్క అభ్యర్థి అప్లై చేసుకోవచ్చు క్యాండిడేట్స్ హయ్యర్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు బట్ మెరిట్లో మాత్రం మీకు హయ్యర్ క్వాలిఫికేషన్ తీసుకోవడానికి ఉండదని క్లియర్గా మెన్షన్ చేశారు నాలెడ్జ్ ఆఫ్ లోకల్ లాంగ్వేజ్ అనమాట ఈ పోస్ట్ మ్యాన్ మెయిల్ గార్డ్కి వచ్చేసి నాలెడ్జ్ ఆఫ్ లోకల్ లాంగ్వేజ్ ఒకటైతే ఉండడం జరిగింది మరాఠీ ఎవరికి వస్తుందో వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు అలాగే కొంకణి కూడా అప్లై చేసుకోవచ్చు అని కూడా క్లియర్గా మెన్షన్ చేశారు నెక్స్ట్ వచ్చేసి మల్టీ టాస్కింగ్ స్టాఫ్ వచ్చేసి కేవలం 10th పాస్ అయిన ప్రతి ఒక్క అభ్యర్థి అప్లై చేసుకోవచ్చు దీనికి సంబంధించి ఇక్కడ క్యాండిడేట్ షుడ్ హావ్ వర్కింగ్ నాలెడ్జ్ అండ్ కంప్యూటర్ అలాగే నాలెడ్జ్ ఆఫ్ లోకల్ లాంగ్వేజ్ మరాఠీ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ మహారాష్ట్ర స్టేట్ అండ్ కొంకణి ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ గోవా స్టేట్ అని క్లియర్గా మెన్షన్ చేశారు దే క్యాండిడేట్ షుడ్ హ్యావ్ ఎ ప్రాపర్ ఆఫ్ లోకల్ లాంగ్వేజ్ సెట్ అట్లీస్ట్ అప్ టు 10th స్టాండర్డ్ అని కూడా క్లియర్గా మెన్షన్ చేశారు సో ఇక్కడ లోకల్ లాంగ్వేజ్ వచ్చిన ప్రతి ఒక్కరు మాత్రమే అప్లై చేసుకోవచ్చు మీరు అప్లై చేసుకోవాలంటే స్పోర్ట్స్ క్వాలిఫికేషన్లో కూడా ఎలిజిబిలిటీ అనేది ఉండాలి స్పోర్ట్స్ ఎలిజిబిలిటీ వచ్చేసి పోస్టల్ అసిస్టెంట్ సార్టింగ్ అసిస్టెంట్ మల్టీ టాస్కింగ్ సంబంధించి స్పోర్ట్స్ ఎలిజిబిలిటీ అనేది ఉంది మీరు లిస్ట్ ఆఫ్ స్పోర్ట్స్ వచ్చేసి ఇక్కడ 1 నుంచి సీరియల్ నెంబర్ 1 నుంచి 64 వరకు అయితే సీరియల్ నెంబర్ మీకైతే స్పోర్ట్స్ కోటాలో ఉన్నాయి అందులో మీరు ఇంటర్నేషనల్ కాంపిటీషనా నేషనల్ కాంపిటీషనా ఇంటర్ యూనివర్సిటీ టోర్నమెంటా నేషనల్ స్పోర్ట్స్ గేమ్స్ దగ్గర ఫిజికల్ ఎఫిషియన్సీ డ్రైవ్ ఎందుట్లో ఒక దాంట్లో మీరు సర్టిఫికేట్ తెచ్చుకుంటే మీకు జాబ్లో మెరిట్ వచ్చే అవకాశం అయితే ఉంది స్టూడెంట్స్ ఈ వీడియో మీ అందరూ నచ్చింది అనుకున్న స్టూడెంట్స్ నచ్చితే మాత్రం వీడియో లైక్ చేసి మాక్సిమం షేర్ చేయండి దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు మీ అందరి కోసం చిన్న ఎక్స్క్లూసివ్ బయట తీసుకొచ్చినందుకు వీడియోని లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో హ్యావ్ ఎ గ్రేట్ డే